సంగీత గారు ఇప్పుడున్న యంగ్ హీరోస్లో ఎవరెవరితో చేశారు మీరు సినిమాలు? అంటే ఇప్పుడు యంగ్ హీరోస్ అంటే వాళ్ళకి మదర్ మహేష్ బాబు గారు కానీ ఇట్లా ఉండరు కదా. అవును, హీరోయిన్స్ కానీ మదర్ పాత్రలు ఉంటాయి కదా. ప్రభాస్ గారు, మహేష్ బాబు. ప్రభాస్ గారు ఏ సినిమాది? ఏక్ నిరంజన్. ఏక్ నిరంజన్, ఓకే. మహేష్ బాబుతోటి ఒక్కడు ఒక్కడు భూమిక మదర్గా, రవితేజ ఈడియట్. ఇంకో సినిమా పవన్ కళ్యాణ్ గారితో తొలి ప్రేమ, గోకులంలో సీత, ఫస్ట్ బద్రి, బద్రి పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ సినిమా అనుకుంటారు, జగన్నాథ్ గారు అందులో బద్రి ఫస్ట్ సినిమా. పూరి జగన్నాథ్ గారు మూడు సినిమాలు చేస్తారు, బద్రి, ఈడియట్, అది ఏక్ నిరంజన్. ఓకే, జూనియర్ ఇంటర్ గారితో మీకు ఫస్ట్ ఇది సింహాద్రి. సింహాద్రిలో ఉన్నారు మీరు? ఆది అబ్బో, అవి రెండు పెద్ద హిట్ సినిమా. అవును, యాక్చువల్గా చెప్పాలంటే సింహాద్రి సినిమా అసలు నాకు మిస్ అయిపోయేది. అప్పుడు తమిళ్ ఒక సినిమా అడిగారు, మంచి క్యారెక్టర్ సబ్జెక్ట్ అని. జస్ట్ అప్పుడు వీళ్ళు మాట్లాడి వీళ్ళకి ఓకే చెప్పేసా, ఇంకా అడ్వాన్స్ కూడా తీసుకోలే. అది మంచి సినిమా, పెద్ద క్యారెక్టర్ అది, సో వీళ్ళకి ఒప్పుకున్నా అని చెప్పి తమిళకి సినిమా క్యాన్సిల్ చేసి సింహాద్రికి వచ్చా. ఓకే, సో పర్వాలేదు, ఎందుకంటే ఇది మంచి ఎంట్రీ, మంచి రాజమౌళి గారి ఫస్ట్ సినిమా, పెద్ద హిట్, పెద్ద హిట్. సో అదోటి జరిగింది అసలు, అది చేశాను. మళ్ళీ రాజమౌళి గారు మళ్ళీ మిమ్మల్ని అడగలేదు ఏ సినిమాకి? బాహుబలికి కానీ తర్వాత ఎప్పుడో ఒకసారి కనపడిపోయి అడిగితే ఆ చేద్దాం అమ్మా అన్నారు అంతే. అంటే మీరు ఏంటంటే మీకు ఎవరిని అడిగితేనే మీరు చేస్తున్నారు. మీకు మీరుగా అయితే మీ మేనేజరు ఎవరో ఒకరు వెళ్ళి ఒక మనిషి మాట్లాడే వ్యక్తి లేదనుకుంటున్నాను నేను, అందువల్ల కరెక్ట్ సెట్ అవ్వాలి. యాక్చువల్గా నేను ఇక్కడ వచ్చాక అది కూడా అనుకున్నా, మీరు ఇక్కడ చెన్నైలో ఉంటారేమో అనుకోవచ్చు వాళ్ళు కూడా. ఒక మేనేజర్, మంచి మేనేజర్ సెట్ అవుతే కొంచెం. అలాగే దిల్ రాజు గారిది దిల్ సినిమా, దిల్ నితిన్. తర్వాత ఇంకోటి చేశాను మొన్న గెస్ట్ క్యారెక్టర్, మొన్న ఈ మధ్య ఏదో సినిమా సరిగా ఆడలేదు. అంటే వీళ్ళతో ఎక్స్పీరియన్స్ అండి, పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ లేదా మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చేశాను, చాలా అప్పుడు అస్సలు మాట్లాడేవారే కాదు. నమస్తే అంటే నమస్తే దాంతో షార్ట్ అయిపోయింది, ఆయన కూర్చొనే ఉండేవాళ్ళు, ఎక్కువ మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. బట్ చాలా మర్యాదగా ఉండటం అది అందరూ ఉంటారని. మహేష్ బాబు అయితే అస్సలు చాలా మాట్లాడుతూనే వినప్పుడు చాలా క్వైట్ అసలు మాట్లాడు. సో అదొకటి, పెద్దవాళ్ళంటే గౌరవం వాళ్ళకి అదొకటి ఉంది. రవితేజ చాలా బాగా మాట్లాడతారు, ఇడియట్. అంద రెండు ఎప్పుడు చూసినా సరదాగా మాట్లాడటం, పక్కనే కూర్చుంటే అమ్మ అమ్మ అంటే బాగా మాట్లాడతారు, సరదాగా ఉంటారు. ప్రభాస్ కూడా పర్వాలేదు, బాగానే మాట్లాడతారు. వీళ్ళిద్దరే నాకు తెలిసిన నాతోటి హీరోలతో కూడా చేశారు మీరు సినిమాలు. చిరంజీవి గారితో ఒకే ఒక సినిమా కదా చేసింది. చిరంజీవితో ఫస్ట్ నకిలి మనిషి హీరోయిన్గా, తర్వాత హీరోలో వదిన క్యారెక్టరు, మహానగరంలో మాయగాడు కూడా వదిన క్యారెక్టరు. ఓకే, అది చేసిన తర్వాత రీసెంట్గా ఈ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి టీచర్ క్యారెక్టర్, అందులో చిరంజీవి గారు. అదే బాగానే ఉన్నాయి చిరంజీవి గారితో. యాక్చువల్గా తాయారమ్మ బంగారయ్యలో నేను హీరోయిన్గా చేశా, అందులో చిరంజీవి గారు క్యారెక్టర్ చేశారంట, అప్పుడు తెలీదు. తర్వాత చెప్పారు ఇలా మన వాళ్ళ సౌకర్యానికి సత్యనారాయణ గారికి అల్లుడు క్యారెక్టర్ చేస్తారు. అవును, చాలా వచ్చింది.